లైగర్ వర్సెస్ టైగన్. మరి ఈ రెండు జంతువులు యుద్ధం ఆడితే ఏ జంతువు గెలుస్తుంది, లైగరా లేదా టైగనా? మరి లైగర్ అంటే ఏంటంటే లయన్ ప్లస్ టైగర్. లయన్ ఫాదర్గా ఉండి అలాగే టైగర్ మదర్గా ఉంటే వారిద్దరికి జన్మించే సింహపు పిల్లలనే లైగర్ అంటాం. అలాగే టైగన్ అంటే టైగర్ ప్లస్ లయన్, వీరిద్దరికి జన్మించే పిల్లల్ని టైగన్ అంటాం. ఈ రెండు జంతువులను కూడా మనిషి తమ జూలో అయితే సృష్టించాడు. అందుకే ఈ జంతువులను మనం హైబ్రిడ్ బిగ్ క్యాట్స్ అని కూడా అంటారు. మరి ఈ రెండు జంతువుల గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీలైతే షేర్ చేయండి. లైగర్, లైగర్ అంటే లయన్కి ప్లస్ టైగర్కి వీరిద్దరికి జన్మించే పిల్లల్నే లైగర్ అంటాం. మరి ఈ లైగర్ని హైబ్రిడ్ బిగ్ క్యాట్స్ అని కూడా అంటాం. ఎందుకంటే తాము జూలో మాత్రమే సృష్టించబడతాయి కాబట్టి. సాధారణంగా లయన్కి 38 క్రోమోజోమ్స్ ఉంటాయి, అలాగే టైగర్కి 38 క్రోమోజోమ్స్ ఉంటాయి. మరి లైగర్లో కూడా 38 క్రోమోజోమ్స్ ఉంటాయి. మరి అవి ఎలాగా ఉంటాయంటే లైగర్లో 19 క్రోమోజోమ్స్ టైగర్ నుండి, 19 క్రోమోజోమ్స్ లయన్ నుండి పొందుతుంది. అందు కారణం వలనే లైగర్ రెండు జంతువుల్లాగా, అంటే లైగర్ లయన్ లాగా అలాగే టైగర్ లాగా గర్జించగలదు. మరి లైగర్ తాను తమ మదర్ టైగర్ అయిన నీటిలో ఎలాగైతే ఈత కొడుతుందో అలాగే లైగర్స్ కూడా నీటిలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. నిజానికి సింహాలకైతే అలాగే ఇష్టం ఉండదు, కానీ ఈ లైగర్కి అయితే నీటిలో ఆడుకోగలదు, అలాగే పులిలాగా గర్జించనుగలదు. లైగర్ని మొట్టమొదటిగా జన్మించింది భారతదేశంలోనే. మరి ఎప్పుడంటే 17వ శతాబ్దంలో జన్మించాయి. 1798వ సంవత్సరంలో ఇండియాలో అయితే లైగర్ యొక్క ఫోటోలు, అంటే చిత్రాలు ఉంటాయి కదా, ఆ ఫోటోలు ఇప్పుడు కూడా గోడల మీద అయితే ఉన్నాయంట. మరి దానివల్లనైతే మనం నమ్మాల్సి వస్తుంది లైగర్స్ ఎప్పటి నుంచో మన భారతదేశంలో అయితే ఉన్నాయని. లైగర్ తమ ఫాదర్ అయిన లయన్ లాగా జూలి కలిగి ఉంటుంది, అలాగే టైగర్ లాగా చాలా హైట్ ఉంటుంది, అలాగే టైగర్ లాగానే తమ నల్లని గీతలు అయితే తమ శరీరం మీద అయితే కలిగి ఉంటుంది. లైగర్ దాదాపు బ్రౌన్ కలర్లో అయితే ఎక్కువగా ఉంటాయి, అలాగే కొన్ని యెల్లో కలర్లో కూడా ఉంటాయి. కొన్ని వైట్ లైగర్స్ కూడా ఉన్నాయంట. 2013 సంవత్సరంలో వైట్ లయన్ ప్లస్ వైట్ టైగర్ వల్ల వైట్ లైగర్ అయితే జన్మించింది. మరి ఇలాగా జన్మించిన ఈ లైగర్ తమ పేరెంట్స్ కన్నా చాలా డబుల్ ఆఫ్ వెయిట్ ఉంటుందండి, అంటే తమ పేరెంట్స్ కన్నా 2 రెట్లు అయితే వెయిట్ కలిగి ఉంటుంది. అలాగే హైట్లో కూడా తమ పేరెంట్స్ కన్నా చాలా పెద్దగా అయితే ఉంటుంది. అందువలన ఈ లైగర్ ముందు తమ పేరెంట్స్ కూడా చూడడానికి చాలా చిన్నగా కనపడతాయి. మరి లైగర్ ఒక వెయిట్ వచ్చేసరికి దాదాపు 900 పౌండ్స్ అయితే కలిగి ఉంటుంది. మరి ఇప్పటి వరకు హైయెస్ట్ లైగర్ యొక్క వెయిట్ ఎంత రికార్డ్ అయిందంటే 1000 నుంచి 1600 వరకు అయితే రికార్డ్ అయింది. మరి ప్రతి లైగర్ కూడా 1600 ఉండదు, కానీ ప్రతి లైగర్ దాదాపు 900 పౌండ్స్ అయితే కలిగి ఉంటుంది. మరి టైగర్స్ అయితే 500 నుంచి 600 పౌండ్స్, అలాగే లయన్స్ అయితే 400 నుండి 500 పౌండ్స్ వెయిట్ అయితే కలిగి ఉంటాయి. మరి దీనిని బట్టి లైగర్ తమ పేరెంట్స్ కన్నా డబుల్ ఆఫ్ వెయిట్ అయితే ఉంది. 2005 సంవత్సరంలో హెర్క్యులస్ అనే లైగర్ తను 3 సంవత్సరాల వయసులోనే 418 కేజీల గల బరువు కలిగి తన పేరు గిన్నిస్ బుక్ రికార్డులో రికార్డ్ అయిపోయింది. మరి ఈ లైగర్ గురించి 2005వ సంవత్సరంలో ఎన్నో ఆర్టికల్స్ వచ్చి సోషల్ మీడియాలో అయితే ఈ లైగర్ ఎంతో పాపులర్ అయిపోయిందండి. మరి లైగర్ యొక్క లెంత్, అంటే లైగర్ ఎంత పొడవు పెరగగలదు, 11 అడుగుల నుంచి 12 అడుగుల వరకు లైగర్ పెరగగలదు, అంటే తమ పేరెంట్స్ కన్నా దీంట్లో కూడా డబలే లెంత్లో కూడా. లైగర్ యొక్క బైట్ ఫోర్స్, మరి లైగర్ బైట్ ఫోర్స్ అందరూ 1300 PSI అనుకుంటారు. నిజానికి లైగర్ యొక్క PSI ఎంత ఉందంటే 1000 PSI ఉందండి. అది ఎక్స్పర్ట్స్ అయితే మళ్ళీ రీసెర్చ్ చేసి 1000 PSI అయితే కన్ఫర్మ్ చేశారనమాట. మరి లైగర్ యొక్క వెపన్స్, అంటే తమ కూరపళ్ళు అలాగే తన కాళ్ళకున్న గోర్లు అయితే ఎంత హైట్ కలిగి ఉంటాయి. కెనిన్స్ అయితే వచ్చేసరికి తమ నోట్లో ఉండే పళ్ళు 5 ఇంచులు కలిగి ఉంటాయి, అలాగే తమ కాళ్ళ గోర్లు వచ్చేసరికి 4 ఇంచులు కలిగి ఉంటాయి. లైగర్ లైఫ్ స్పాన్, అంటే లైగర్ యొక్క జీవితకాలం, తన జీవితకాలం 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఈ లైగర్స్ అయితే జీవించగలవు. కానీ 1948 జన్మించిన శాస్తా అనే లైగర్ అయితే దాదాపు 24 సంవత్సరాలు అయితే జన్మించింది. తాను 14 మే 1948 జన్మించి 1972 అయితే
తాను చనిపోయింది. అంటే తాను 24 సంవత్సరాలు అయితే జన్మించగలిగింది. మరి లైగర్స్ అయితే జూలో కానీ బ్రతికితే దాదాపు 20 సంవత్సరాల వరకు బ్రతకొచ్చు, అంతకు మించి కూడా బ్రతకవచ్చు అండి. మరి అసలుకి లైగర్స్ జన్మించేదే జూలో, అందువలన ఈ లైగర్స్ ఎక్కువ కాలం కూడా బ్రతకగలవు. టైగన్, టైగన్ అంటే టైగర్ ప్లస్ లయన్. మరి వీరిద్దరికి జన్మించిందే టైగన్. టైగన్ తమ తండ్రి టైగర్ లాగా సేమ్ అలాగే స్ట్రిప్స్ ఉంటాయండి, అంటే నల్లని గీతలు అయితే తమ బాడీ మీద ఉంటాయి. అలాగే మదర్ లయన్ లాగా తనకి నల్లటి మచ్చలు కూడా తన శరీరం మీద కలిగి ఉంటుంది. అలాగే తను లయన్ నుంచి వచ్చింది కాబట్టి తనకి కొద్ది మొత్తంలో అయితే జూలి కలిగి ఉంటుంది. టైగన్స్ ఎక్కువ హైట్ పెరగవు, ఎందుకంటే టైగన్లో హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ కావు. మరి లైగర్లు అయితే ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ కావడం వల్ల తాను తమ పేరెంట్స్ కన్నా హైట్గా ఉంటుంది. లైగన్స్ యొక్క హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల లైగన్స్ టైగన్స్ కన్నా చాలా పొడవుగా అలాగే చాలా పెద్దగా ఉంటాయి. లైగన్స్ కొన్ని లైగన్స్ అయితే దాదాపు తమ జీవిత కాలమంతా కూడా పెరుగుతూనే ఉంటాయంట. మరి ఎందుకంటే తమ లోపలున్న హార్మోన్స్ విపరీతంగా రిలీజ్ అవడం వల్ల. మరి టైగన్లు అయితే ఆ హార్మోన్స్ అయితే ఆగిపోతాయి, అందుకారణంగా టైగన్ ఎక్కువ దూరం అయితే పెరగలేదు. యావరేజ్గా టైగన్ యొక్క బరువు ఎంత ఉంటుందంటే 180 కేజీలు ఉంటుంది. అలాగే లైగర్ యొక్క వెయిట్ ఎంత ఉందంటే 320 నుంచి 550 కిలోగ్రాముల వరకు అయితే ఉంటుంది. మరి దీనిని బట్టి బరువులో కూడా లైగర్ అయితే ఎక్కువ కలిగి ఉంది. తమ మదర్ లైన్ నుంచి వచ్చిన జీన్స్ ఆగిపోవడం వల్ల టైగన్ దాదాపు 4 అడుగుల నుంచి 9 అడుగులు మాత్రమే జీవిస్తుంది. కానీ ఒకప్పుడు మన భారతదేశంలో ఎంతో పెద్ద సింహాలు అయితే ఉన్నాయి, అంటే దాదాపు ఈ ప్రపంచంలోనే ఏ సింహం కూడా సాధించని పొడవైన రికార్డ్ అయితే ఆ సింహాలు సాధించినాయి. మరి ఆ సింహాలను అయితే అప్పుడు కాలంలో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిషర్స్ అయితే తాము వాటిని వేటగాళ్లతో చంపేసించారు, ఎందుకంటే భారతదేశంలో అతిపెద్ద సింహాలు ఉండడం వారికి ఇష్టం లేదు కాబట్టి. వీరు వేటాడింది 1800 సంవత్సరంలో. మరి ఆ సింహాలు కానీ ఇప్పుడు కానీ ఉండింటే మరి ఏ సింహం కూడా దానికి పోటీ రాలేదు, ఎందుకంటే తాము అంత పొడిగి ఉంటాయి కాబట్టి. మరి ఈరోజు మనం ఆసియాటిక్ లయన్స్ ఎలా కాదన్నా సైజులో అయితే ఆఫ్రికన్ లయన్సే కొంచెం ఎక్కువ అని చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఆ బ్రిటిషర్స్ రాకుండింటే మనకైతే తమ లయన్సే అతిపెద్ద లయన్స్ మన భారతదేశంలో మాత్రమే ఉండేవి. మరి అప్పుడున్న వేటగాళ్ళు అన్ని సింహాలను చంపించేసరికి తమ జీన్స్ కూడా అంటే తమ వారసత్వపు సింహాలు కూడా అయితే జన్మించలేవు, అందువలనైతే ఆ సింహాల వారసత్వపు సింహాలు కూడా లేవండి. అందువలనే మరి ఇండియాలో ఉన్న లయన్లో అయితే ఎక్కువ జీన్స్ అయితే తమ టైగన్లో అయితే పెరగవు. అందువలన టైగన్ దాదాపు 4 అడుగుల నుంచి 9 అడుగులు మాత్రమైతే ఈ టైగన్స్ అయితే పెరుగుతాయి. మరి ఈ టైగన్స్ తమ పేరెంట్స్ కన్నా చాలా చిన్న సైజులో ఉంటాయండి, అంటే టైగర్ కన్నా అలాగే ఫీమేల్ లయన్ కన్నా చాలా చిన్న సైజులో అయితే ఉంటుంది. అలాగే టైగన్ యొక్క బైట్ ఫోర్స్, టైగన్ బైట్ ఫోర్స్ 900 PSI అండి. అలాగే తన వెపన్స్, టైగన్ యొక్క నోట్లో ఉండే కూరబళ్ళు 3.8 ఇంచులు కలిగి ఉంటుంది. తన కాళ్ళకుండే యొక్క గోర్లు మాత్రం 3 ఇంచులు కలిగి ఉంటుందండి. టైగన్ యొక్క బిహేవియర్ తమ ఫాదర్ టైగర్ లాగా అలాగే లయన్ లాగైతే బిహేవ్ చేయగలదు, తను రెండు కలిపి కూడా బిహేవ్ చేస్తూ ఉంటుందంట అప్పుడప్పుడు. లైగర్ వర్సెస్ టైగర్, మరి వీరిద్దరి మధ్య యుద్ధం జరిగితే లైగర్కి బైట్ ఫోర్స్ 1000 PSI ఉంది, అలాగే టైగర్కి 950 PSI ఉంది. దీనిని బట్టి వారిద్దరి మధ్య బైట్ ఫోర్స్ అయితే దాదాపు ఒకటే కలిగి ఉన్నాయి. కానీ లైగర్ ఎక్కువ భారీ శరీరం కలదు. నిజానికి వీరిద్దరు యుద్ధమాడిన తమకి ఎక్కువగా వేటాడే నేచర్ అయితే కలిగి ఉండవు, ఎందుకంటే తాము ఇద్దరు కూడా జన్మించేది జూలో మాత్రమే. తాము హైబ్రిడ్ బిగ్ క్యాట్స్ అండి. మరి ఈ జంతువులు ఎంతైనా క్రూరమైన జంతువుల నుంచి వచ్చాయి కాబట్టి సింహం నుంచి అలాగే పులి నుంచి, మరి ఈ జంతువులు ఖచ్చితంగా ఎదురుపడితే లైగర్ అన్న కలిసవచ్చు లేక టైగర్ అన్న కలిసవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.